నాకు ఇబ్బంది లేదు కాబట్టి ఇటు ఇటు అందరికి కంగ్రాచులేషన్స్. మీ ఇచ్చిన మోటివేషన్ తో మీరందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేయాలి. ఎవరెవరు రెగ్యులర్ అంటే మీరందరూ మిగతా అందరికి ఆదర్శంగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. వారు ఏదైతే ఉందో అది 80% వెళ్ళాలని చెప్పేసి సీఎం గారు ఆకాంక్షించారు. ఆర్ఎం గారు కూడా అదే ఆ 10% ఓఆర్ పెంచమని చెప్పేసి అడిగారు. మరి మీ అందరి తరపున నేను హామీ ఇవ్వచ్చు ఆర్ఎం గారికి? ఏమ్మా, మరి మనం 10% కాదు 12% పెంచి చూపిస్తామని చెప్పేసి ఆర్ఎం గారికి సందర్భంగా విన్నవిస్తున్నాను. పైసా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో నేనేమంటానంటే స్ట్రైక్ పూర్వం ఎంత వచ్చేది, ఛార్జెస్ ఎవరు చేసాం అదొకటి, తర్వాత 5%, ఈ రెండు కలిపి ఇంత పెరగాలి అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ధర్మపూర్ బస్ ఉంది, ధర్మపూర్ బస్కి 6,000 రూపాయలు వస్తుంది అనుకుందాం, 1,000 రూపాయలు ఛార్జెస్ ఎవరన్నా, 1,000 రూపాయలు 10% అనుకుందాం, 8,000 రావాలి అని మీరు ఇట్లా ఒక బ్యానర్ పెట్టి చేస్తే బాగుంటుంది నా ఆలోచన, అంతేనా? ఓకే సార్. ఇప్పుడు మాట్లాడడం గారికి, నా తోటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి, మీడియా మీడియేటర్లకు అందరికీ కూడా రాధా నమస్కారములు. ముఖ్యంగా ఏంటంటే మన కేసీఆర్ గారు మనకు పోయిన ఉద్యోగాలు ఇచ్చిండు సార్కు ఒక్కటే ఉద్దేశం, మనం ఇప్పుడు పట్టుదలతోటి పైకి తీసుకురావాలి, నేను పట్టు పట్టిన అన్నట్టున్నాడు, మనం కూడా అదే పట్టుతోటి ఉండాలి. సార్ గారు ఏం చెప్పిందంటే సార్లను మనం కుటుంబ సభ్యుల్లాగా అన్నారు, మనం కూడా ఆర్ఎంలు కానీ డిఎంలు కానీ డిఎంలను కానీ కూడా మనం కూడా కుటుంబ సభ్యుల్లాగానే అనుకొని మనకేమైనా ప్రాబ్లం ఉంటే సార్లకే చెప్పాలి డైరెక్ట్, మనకి ఈ బాధ ఉంది డాడీ, నాకు ఈ బాధ ఉందంటే అయిపోతుంది, వాళ్ళతోటి వాళ్ళే సాల్వ్ చేస్తారు. మనం అనవసరంగా వేరే వేరే ఏదో కోణంలోకి పోయినాము, యూనియన్లు లేవు అవి ఇవన్న ఆలోచనలు అస్సలు పెట్టుకోవద్దు మనము. మనకు సారు ఎందుకంటే ఇప్పుడు మనం మంచి డబ్బులు తీసుకొచ్చినాం అనుకో, మన డాడీకి బాగా సంతోషం అనుకో, అనుకోకుండానే పిఆర్సీ ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. మనం ఫస్ట్ సూచించాలి. మన ముఖ్యంగా ఏంటంటే ప్యాసింజర్ల దగ్గర కూడా వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే, మన అవ్వ, మన తాత, మన చెల్లె, రకరకాల చాదాగానోళ్ళు అట్లుంటారు, వాళ్ళకు చేయూతని ఇవ్వాలి. మొన్న నడిపిన వాళ్ళు ఏంటంటే మంచిగా నడిపిండు, ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపిండు, దించిండ్రు అనేది ఒకటి రిక్వెస్ట్ చేసిండ్రు, ఆ పేరు కూడా మనం తెచ్చుకోవాలి. మనం మన చెప్తే కాదు, మన లోపల నుంచి రావాలి, మన కుటుంబ సభ్యులే మనోళ్ళే అన్నట్టు మనకు మంచి పేరు వస్తేనే మనకు మంచిది, మనకు కూడా మంచి జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మంచే చేయాలి. మనకి ఎప్పుడు కానీ జేఆర్టీసీ బాగుపడుతుంది, మనం కూడా అన్ని రకాలుగా తీసుకుంటాము, ఇంకా లబ్ధి పొందుతాము. పెట్టు అంటే అందులో వచ్చినాక ఆటోమేటిక్ సారే పెంచుతాడు సీఎం గారే, మనం అనవసరమే లేదు. ఇప్పుడు అడుగు తెచ్చిండు ఆ సారు, పోయిన ఉద్యోగము వచ్చింది, ఇన్ని అవార్డులు ఇచ్చిండు, ఇంత మంచి. ఇప్పుడు మనం జైత్యాలు డిపో తరపున మనమైతే మళ్ళీ సేమ్ అదే, ఈ సార్ను కూడా మనం పైకి తీసుకురావాలి, మనము ఆర్ఎం తరపున మనము అవార్డు తీసుకోవాలన్న ఉద్దేశం మీకు కూడా అందరికీ ఉండాలి. మనం అవార్డు కంపల్సరీ కరీంనగర్ తరపున మనం తీసుకోవాలి. ప్రతి ఒక్కరం కష్టపడి మన ఇల్లు మన ఇంటికి వచ్చే పైసలు మన ఇంట్లోకి ఎట్లా ఏ పైస అయితే ఎట్లా ఖర్చు పెట్టుకుంటామో అట్లా పొదుపు చేయాలి, అట్లా తీసుకురావాలి. మనం ముందు జారం ముందు నడవాలి. జై తెలంగాణ, జై ఆర్టీసీ. గారికి గారితో ఆర్టీసీ సిబ్బందికి, సూపర్వైజర్లకు, అధికారులకు అందరికీ ఇన్నిలా డిసెంబర్ 1వ తారీఖు నాడు మరొక సమావేశము నిర్వహించారు. ఆ సమావేశం నిర్వహించిన తర్వాత అందులో సీఎం గారు మా సంస్థ అభివృద్ధికి, సిబ్బంది అభివృద్ధికి ఎన్నో వరాలు ఇచ్చారు. అందులో భాగంగా రాష్ట్రం మొత్తం మీద సుమారు 300 మంది కాంట్రాక్టు మరియు క్యాజువల్ కార్మికులని రిక్రూట్ చేస్తూ ఆర్డర్లు ఇచ్చారు. అందులో భాగంగా మన జిల్లాలో 12 మంది కండక్టర్లు, 6 డ్రైవర్లు రిక్రూట్ అయ్యారు. ఆ 12 మంది కండక్టర్లు, 6 కండక్టర్లు జగిత్యాల డిపోలో ఉన్నారు. సో ఆ ఉత్తర్వులు తీసుకొని వ్యక్తిగతంగా వారికి ఇవ్వడానికి ఈరోజు జగిత్యాల డిపో వచ్చి నేను ఈరోజు వారందరికీ కూడా మరి నేను ఈ యొక్క నియామక పత్రాలను నేను అందజేశాను. దాంతోపాటు మన సిబ్బందితో గేట్ మీటింగ్ పెట్టి సీఎం గారి ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని అచీవ్ చేయాలంటే ఏ రకంగా శ్రమ పడాలి అనేది కూడా వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా సంస్థ ఆదాయం పెరగాలంటే, ప్రయాణికుల నిష్పత్తి పెరగాలంటే షౌట్ అండ్ లోడ్ అనేది ఒక స్లోగన్ ఉంది, అది తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పాము.
ప్రయాణికులతోటి మర్యాదగా ప్రవర్తించమని కూడా మనం చెప్తూ వచ్చాము. అలాగే ముఖ్యమైన కూడల్లో బస్సు ఒకదానిక ఒకటి పోకుండా ఒక 2 నిమిషాలు నిలిపితే కనుక ఆటోలతోటి పోటీ కట్టుకొని మరింతమంది ప్రయాణికులు మనం ఎక్కించుకొని ఏదైతే అత్యధిక ఓఆర్ పెంచాలన్న అవసరం ఉందో ఆ ఆవశ్యకతను కూడా నేను మా సిబ్బంది అందరికి కూడా మరి చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా జగిత్యాల డిపో మరి సీఎం గారి సూచన మేరకు ఈ సిబ్బంది కూడా మంచి ఊపు మీద ఉన్నారు, మంచి మోటివేట్ అయి ఉన్నారు. దీంతో మంచి మెరుగైన ఫలితాలు సాధిస్తామని నాకు నమ్మకం ఉంది. నాతో పాటు నా డిపో మేనేజర్ ఉన్నారు, దీని తర్వాత డిపో మేనేజర్తో సమావేశం నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు, పాదాభివందనాలు. మా ఉద్యోగము ఉంటుందో లేదో అన్న దిగ్భ్రాంతిలో ఉన్న సందర్భంలో సమ్మె అనంతరం మీరిచ్చిన మాకు ఆనందకరమైన వార్త ఏంటంటే ఉద్యోగాల్లో చేరిందే కాక మాకు కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న వాళ్ళను రెగ్యులరైజేషన్ చేసినందుకు మీకు ఇళ్ళకాలం రుణపడి ఉంటాము. అంతేకాక మాకు 8 గంటల వరకే బస్సు ఇన్కమింగ్ అయ్యి ఇంట్లో చేరే విధంగా మీరు మాకు డ్యూటీలు అప్పజెప్పించినారు. అందుకు మీకుగా మాకు మా యొక్క ధన్యవాదాలు అందరి తరఫున. మేము మహిళలం కాబట్టి మా అందు దయతలచి మీరు ఎలాంటి ఇబ్బందులున్నా మాకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తారని అనుకుంటున్నాము. పెద్దలు కవితక్క గారు, వారు కూడా మీ బిడ్డలాగా మమ్మల్ని కూడా మీ బిడ్డలాగా చూసుకుంటారని చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా ఆర్ఎం సార్ వచ్చి మా ఆర్టీసీ సిబ్బంది వాళ్ళందరి ముందు మాకు ఈ ఆర్డర్ కాపీ అందజేసినందుకు గాను మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎంతో కష్టపడి పనిచేసినందుకు అంత కష్టం కూడా మాకు కనిపిస్తూనే లేదు. ఈరోజు చాలా ఆనందంతో మా కుటుంబ సభ్యులందరం కూడా చాలా సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నాము. థ్యాంక్స్.